ఇక చూడొచ్చు ప్రాజెక్టులు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు అయితే మొత్తం ఉప్పొంగిపోతున్నాయి మామూలుగా లేదు వరద ఎప్పుడైనా మామూలుగా గోదావరి నదికి బీభత్సంగా వరద వస్తుంటుంది రెగ్యులర్గా కానీ ఈసారి గోదావరిలో పెద్ద లేదు వరద కృష్ణా బేసిన్లో మాత్రం చాలా బీభత్సంగా ఉంది ఎప్పుడో అసలు కృష్ణా ప్రాజెక్టులు లాస్ట్ ఇయర్ నిండనే లేదు అసలు ఆల్మటి ఈ నారాయణపూరే అసలు నిండలేదు కానీ ఈసారి జూన్ జూలైలోనే మొత్తం నిండిపోయినాయి ఇక ఆగస్ట్లో మొత్తం గేట్లు తెరిచిపోయి తెరిచేసరు ఇప్పుడు సెప్టెంబర్లో ఇక నెల అంతా గేట్లు తెరిచే పరిస్థితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే ఈ వర్షాలు ఆల్రెడీ మొన్ననే ఈ వాయుగుండంతో బీభత్సమైన వర్షాలు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో అల్పపీడనం ఉందంట మళ్ళీ ఒక వారం రోజులలో మళ్ళీ అది కూడా బలపడి ఇక్కడనే వచ్చిందంటే ఇక వర్షాలే వర్షాలు మొత్తం ప్రాజెక్టులకు నిన్న నీళ్ళు ఇక్కడ చూడొచ్చు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపూర్ ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ అయిపోయినాయి ఇగో జస్ట్ ఒక ఒకటి రెండు అడుగులు అది కూడా ఎంటీ ఎందుకంటే అనూహ్యమైనటువంటి వరద వస్తే ప్రాజెక్టులు తట్టుకొనికే కొంచెం ఎంటీ ఖాళీగా ఉంచుతారు కదా అంతే ఉంది ఇక్కడ ఆల్మటికి లక్ష ముప్పై రెండు వేల క్యూసెక్లు వస్తుంది నారాయణపూర్కు లక్ష ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇక చూస్తే ఉజ్జయిన్కు ఇరవై ఒక వెయ్యి వస్తుంది జూరాలకు చూస్తే మూడు లక్షల ఎనభై ఏడు వేల క్యూసెక్ల వరద నీరు వచ్చేరుతుంది మామూలు విషయం కాదు మూడు లక్షలు వస్తుంది ఇక తుంగభద్రకు కొంచెం తగ్గినట్టుంది అంటే మన గేటు కొట్టుకపోయింది గేటు ఫిట్ చేసిరు అదంతా కూడా కేవలం పదిహేను వేల అంటే అక్కడ ఆ పరివాహక ప్రాంతంలో వర్షాలు కొంచెం తక్కువనట్టున్నాయి పదిహేను వేల క్యూసెక్ల వాటర్ మాత్రమే వస్తుంది ఇక్కడ ఈ జూరాల తుంగభద్రవి కలిసి శ్రీశైలాన్ని చూడండి అనూహ్యం ఐదు లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది ఇక్కడ నార్మల్ వాటర్ కాదు చాలా పెద్ద ఎత్తున గేట్లు మొత్తం ఓపెన్ చేసి పెట్టిరు శ్రీశైలాన్ని ఇక పరవళ్ళు దొక్కుతుంది కృష్ణానది శ్రీశైలంలో ఈ శ్రీశైలం నుంచి సాగర్ కూడా పెద్ద ఎత్తున వస్తుంది వాటర్ ఇక్కడ చూడొచ్చు ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల క్యూసెక్లు వాటర్ ఇవన్నీ బయటికే వదులుతున్నారు ఇంతగానో వదులుతున్నారు వచ్చిన వాటర్ వచ్చినట్టు మొత్తం బయటికి వదిలిపెడుతున్నారు అన్ని ఇక ఓన్లీ తుంగభద్రకు మాత్రం ముప్పై వేలు వస్తే పదిహేను వేలు సగం ఆపి సగం వదులుతున్నారు ఇక మిగిలిన వాటిలో అయితే వచ్చిన దానికంటే ఎక్కువనే వదులుతున్నారు ఇక్కడ శ్రీశైలంలో ఐదు లక్షల పదహారు వేలు వస్తుంటే ఐదు లక్షల ఇరవై ఒక వెయ్యి ఐదు లక్షల ఒక వెయ్యి నాగార్జున సార్కు వస్తే ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల క్యూసెక్ల వాటరు కిందికి వదులుతున్నారు దాదాపు అన్నీ కూడా ఫుల్ అయినాయి చూడండి నాగార్జున సార్ ఐదు వందల తొంభై అడుగులు పూర్తిస్తాయి ఈ మట్టం అయితే ఇక్కడ ఐదు వందల ఎనభై ఏడు అడుగులు శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై ఐదు అయితే ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు కేవలం కొంచెం మాత్రమే ఎంటీ ఉంచి మొత్తం వాటర్ను కిందికి వదిలేస్తున్నారు కానీ ఇక్కడ దీనికి పూర్తి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇక్కడ గోదావరి వాటరు అంటే కొంచెం కొంచెం ఇప్పుడే వస్తున్నాయి ఇక్కడ గైక్వాడ్ కానీ ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ వాటర్ ఫుల్ ట్యాంక్ కాలేదు ఇక్కడ గైక్వాడు పదిహేను వందల ఇరవై రెండు అడుగులు అయితే పదిహేను వందల పంతొమ్మిది సింగూరు పదిహేడు వందల పదిహేడు అయితే ఇంకొక తొమ్మిది అడుగులు ఇంకా తక్కువనే ఉంది నిజాంసాగర్ కూడా చాలా ఇంకొక పది అడుగులు తక్కువనే ఉంది పెద్ద వాటర్ రావట్లేదు ఇరవై ఐదు వేల క్యూసెక్లే వస్తుంది నిజాంసాగర్కు ఇక ఎస్ఆర్ఎస్పికి మాత్రం మంచి వస్తుంది ఎస్ఆర్ఎస్పి ఫుల్ అయిపోయినట్టే దాదాపు అక్కడ కూడా అన్ని గేట్లు ఎదిలీర్రు ఒక లక్ష తొంభై ఐదు వేల వస్తుంటే లక్ష యాభై వేల క్యూసెక్లు కిందికి వదులుతున్నారు ఇక మిడ్ కూడా మంచిగానే వస్తుంది ముప్పై ఆరు వేల క్యూసెక్లు కాకపోతే ఇది ఇంకా నిండానికి టైం పడుతుంది వెయ్యి నలభై మూడు అడుగులు అయితే వెయ్యి ఇరవై ఎనిమిది అడుగులు మాత్రమే ఉంది మిడ్ మానేర్లో ఇక లోయర్ మానేర్లో కూడా చాలా తక్కువనే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు తొమ్మిది వందల ఇరవై అడుగులు అయితే తొమ్మిది వందల ఎనిమిది అడుగులు మాత్రమే ఉంది అక్కడ కేవలం ఇరవై మూడు వేల క్యూసెక్ల వాటర్ మాత్రమే వస్తుంది ఇక కడెం దాదాపు నిండిపోయింది ఎప్పుడో కడెము దాంతో ఈ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కిందికి వదిలేస్తారు ఎల్లంపల్లి కూడా ఫుల్ అయిపోయింది దాంతో అది కూడా వచ్చిన నీటిని వచ్చినట్టు వదిలేస్తున్నారు ఇక్కడిక మిడ్ మానేరు లోయర్ మానేరు ఇంకా కొంచెం నిండాల్సి ఉంది గోదావరి బేసిన్లో అటు ప్రాంతాలకు అయితే అక్కడ వాటర్ రావడం లేదు కృష్ణా మాత్రం ఫుల్లు పోటెత్తుతుంది అక్కడ ఎక్కడ చూసినా ఐదు లక్షలు మూడు లక్షల క్యూసెక్ల వరద నీరు అయితే వచ్చి చేరి మొత్తం వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలేస్తున్నారు కృష్ణా బేసిన్లో